ఎవ్రీవన్ నౌ శ్వేత గారు మరి మంచి పాటలు ఆటలు అన్ని చూసేశాము మరిన్ని పాటలతో మేము ముందుకు వచ్చేందుకు మనందరిని కాస్త నవ్వులలోకి తీసుకెళ్లేందుకు మీ అందరి గట్టి చప్పట్ల మధ్య ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ హైపర్ ఆది అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఆయనని మీరు రోజు టీవీలో చూస్తారు ఫోన్ లో చూస్తారు ఆయన స్క్రీన్ మీదకి రాగానే మీ ఫేస్ మీద ఒక స్మైల్ గ్యారంటీ అలాంటి స్మైల్ తీసుకురావడానికి ఆయన ఆయన టీమ్ తో ఇప్పుడు రెడీగా ఉన్నారు పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ గట్టిగా చప్పట్లు ఆది గారు అండ్ టీమ్ కి అందరు బాగున్నారండి మొత్తం స్టూడెంట్సా అందరు ఈ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు ఎందుకు డల్ గా ఉన్నారు ఈ ఫ్రంట్ మా స్టూడెంట్స్ అంతలా అరుస్తుండే నాకెందుకో ఈ ఫ్రంట్ వాళ్ళందరికీ పెళ్లి అయిపోయిందని ఈజీగా అర్థమైపోతుంది అందుకే డల్ గా ఉన్నారు బేసిక్ గా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ పెళ్ళైన ఆడాళ్ళకైతే తాలి వేలాడుద్ది పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది అందుకే ఇక్కడ చాలా వేలాడుతున్నాయి ఓకే ఏదో ఒకసారి మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి అందరూ ఒక చెయ్యి పైకెత్తండి మీకున్న రెండో చెయ్యి కూడా పైకెత్తండి వెనక వాడెవడ రెండు కాళ్ళు పైకెత్తండి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి చాలు అది అలా కొడితే మీ దగ్గరకు దోమలు రావు అలాగే ఈవెంట్ అంతా ఎవరైనా మంచిగా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి వాళ్ళకి మంచిది మీకు మంచిది ఓకేనా ఓకే నా టీం మెంబర్స్ నాతో పాటు నరేష్ గారు తెలుసుగా మీ అందరికి వాడు కూడా మీకు ఒకసారి హాయ్ చెప్తాడు రారా నరేష్ నువ్వు ముందుకు రారా లేకపోతే వాళ్ళకి ఎక్కడ తెలియాలరా నువ్వు ఈ స్టేజ్ లో కలిసిపోయావు ఓకే చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని కలుసుకున్నందుకు ఎలా ఉన్నారు కమాన్ అన్నావా కమ్మం అన్నావా కమ్మం కమ్మం అన్నావా ఓకే మాట్లాడు ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు యాక్చువల్ గా మేము ఈ ఈవెంట్ కి రావడం ఈ ఈవెంట్ సక్సెస్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే నరేష్ గారికి వాడు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని చూడాలి ఖమ్మంలోనే అందుకనే నేను సింగిలే కావాలంటే ఎవరైనా మింగిల్ అవ్వచ్చు చూసుకోండి అమ్మాయిలు అక్కడ చాలా మంది ఉన్నారు నరేష్ ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకసారి ఎవరైనా ఉంటే చేయాలి అరే చాలా మంది ఉన్నారా మన గ్లామర్ అలాంటిది సరే నా టీమ్ లో ఇంకా గణపతి గారు మీ అందరికి తెలుసు ఆ గణపతి గారు కూడా ఒకసారి హాయ్ చెప్తాడు హలో కమ్ ఆన్ లవ్ యు ఆల్ చిన్నగా ఇంకా చాలా మంది రావాలి స్టేజ్ కిందకి పోయేటట్టుంది ఏట్టిగా ఉందన్న చెప్పు ఇతను మామూలుగా కామెడీ స్కిట్లు కామెడీ సినిమాలు సినిమాల్లో కామెడీ ఇవన్నీ చేస్తుంటాడు కానీ స్కూల్లో ఇతను వైస్ ప్రిన్సిపల్ ఇతను వైస్ ప్రిన్సిపల్ గా చేస్తున్నాడు చాలా మందికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు ఇంగ్లీష్ లేదన్న మాట్లాడు రాళ్ళతో మా ఆది గారు చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడినా ఇంగ్లీష్ లో బాగోదు కాబట్టి ద ఓన్లీ వన్ వర్డ్ ఐ లైక్ టు యూజ్ లవ్ యు ఆల్ నెక్స్ట్ మా టీంలోనే కాదు జబర్దస్త్ కే ఒక మంచి లేడీ గెటప్ మామూలు లేడీ గెటప్ కాదు హరిత ఒకసారి మీకు హాయ్ చెప్పింది హరిత హాయ్ హలో కమాం ఎక్కడ మన స్టార్ మరీలు ఎక్కడబ్బా గట్టి ఒకసారి అది సౌండ్ అలా ఉండాలి కమ్మం అంటే మామూలు ఉండకూడదు ఓకే మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఫర్దర్ రండి స్టార్స్ అన్ని పైన కంటే కిందనే కనబడుతున్నాయి చూసావా అవును స్టార్స్ మా వాళ్ళు మామూలు కాదు కమ్మం అంటే రారా రారా సరే నువ్వు రారా నువ్వు రారా వెనక రారా సరే ఓకే నా స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేస్తుంటది హరిత దాన్ని పుట్టిండికి పంపించడానికి ఒక బస్ స్టాండ్ కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉండదు చూద్దాం ఒకసారి ఏ మన స్టూడెంట్స్ అంతా వెయిటింగ్ ఇక్కడ తొందర
అబ్బాబ్బా ఏవండి వచ్చే మీరంటే అబ్బాయి అండి, కింద ఒకటి పైన ఒకటి తగిలించుకొని వస్తారు. మా అమ్మాయిలు అట్లా కాదు, ఎంత రెడీ అవ్వాలి. చాలా బాగా రెడీ అయ్యేవి. థ్యాంక్స్ అండి. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అవునా, దేవసేన లాగా? లేదు, అదే ఫస్ట్ పార్ట్ లో పొలాలు ఏరుకుంటది కదా. ఏవండి ఆ కిటికీకి కట్టెని గుట్టించండి, ఆ పక్కింటోడు తొంగి తొంగి చూస్తున్నాడు. ఒక్కసారి అండి క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు, మళ్ళీ నేనెందుకు? అది కాదండి, ఆ బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టించండి, పక్కింటి పుల్లరావు తొంగి చూస్తున్నాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపేయను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే తెచ్చేవాళ్లే గానీ. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా? లెఫ్ట్ కార్డు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని చచ్చా. అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేశారు. ఇంకా నాకేం వస్తాయి? పోని. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని రాయాలండి? శేషు కీర్తిలు వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. సచిన పెళ్ళని ఎవడు రాలా? ఏమండి ఎప్పుడు మా పుట్టింటోళ్ళని తిట్టడం తప్ప మీరు ఏనాడని మీ పుట్టింటోళ్ళు నాకు నగ నట్ర ఏమైనా పెట్టారా? నీకు నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడుగు పెడతారు. అదంతా తర్వాత గానీ నిన్న పక్కింటి సరళతో ఏంటి గొడవ? గొడవే ఉంది. ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేద్దరుగని రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే? భోజనం చేద్దరుగని రండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను. చాలా ఉందండి. సర్లే, ప్రతిదానికి ఫీల్ అవ్వకే. భార్య అంటే భర్తలో సగం, అది ఎవరు గుర్తుపెట్టుకో చాలు. అవునా? మేము ఏడిస్తే? మేము ఏడుస్తాం. మేము నవ్వితే? మేము నవ్వుతాం. అక్కడికి ఎక్కి దూకితే? కాస్త ఎక్కువ నవ్వుతాం, దూకనే మీకు దండం పెడతాం. ఏమండి? సరే, బస్ స్టాండ్ వాడు ఎవడో వస్తున్నా, డిస్టర్బ్ చేయడానికి జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సరేనండి. లలులు 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 చిన్నగరా. ఎవరండి ఈ చెక్క? మీ అక్క. పేరేంటో? సోనాలి. బిందే? సత్తు బిందే. కనపడట్లా? ఈ విని చూస్తుంటే నాకు కవిత గుర్తొచ్చేస్తుందండి. కవిత చెప్పు. నీ కోసం ఈ గొడుగు. అయ్యో, నీ అడుగులో ఈ అడుగు. నీకేం కావాలో అడుగు, దాని మూతి గడుగు. అది కవితారా? అది నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తుంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనులు, గేదెలు తోమేది పనులు, మీ ఆవిడతో కాపురం మొత్తం పనులే చేస్తాం. మనమే చేయమా? జుట్టు ఏంటంటే అంత బాగా ఉంది, ఏం చేస్తుంటారు? అంటే మార్నింగ్ లేవగానే ఇంత షాంపూ తోటి తలస్నానం చేస్తాను. అబ్బా, మధ్యాహ్నం ఏమో ఇంత ఆయిల్ తోటి మర్దనం చేస్తాను. అబ్బా, రాత్రికి విగ్గు తీసి గోడకున్న కొక్కేనకి తగిలిస్తుంది. ఏంటి విగ్గా? మరి కాదా? ఏమండి ఏ మాటగా మాట చెప్పాలి గానీ ఆంటీ కత్తిలా ఉందండి. నిన్ను కోసుకు తిందామని. సరే, నేను ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకు వెళ్తున్నావు. పెళ్లి చూపులకు వెళ్తున్నావా? సరే, పెళ్లి చూపులకు వెళ్తున్నావు కాబట్టి నీకు కొన్ని టిప్స్ చెప్తావు, అది ఫాలో అయిపో. టిప్స్? మీరు కూడా వినండి టిప్స్ అంట. మీ అత్తగారు స్కూటర్ పెడతానన్నారు అనుకో, ఓకే. కార్ అడుగు. కూలర్ ఇస్తానన్నారు అనుకో, ఏసీ అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానన్నారు అనుకో, వాళ్ళ అమ్మని అడుగు. అదే నీకు ఎందుకే వీడితో? నీకు అవసరం అంటే పక్కన రా. హలో, ఏంటి మరి మేము అంత డెడ్డోళ్ళకి కనిపించామా? మేము మహా తెలివైన వాళ్ళం. తెలివైన వాడువా? అరే, మనం ఖమ్మం రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నావురా? వెళ్తున్నాం. ఒక 500 నోటు 2000 రూపాయల నోటు కనపడింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? మేము పిచ్చోళ్ళమా? 2000 నోటు తీసుకుంటాం. నువ్వు నిజంగా పిచ్చోడువే, నేనైతే 2 తీసుకుంటారా బొగడా? అయ్యో ఏంటో నరేష్, చూసా ఎవడ బడితే వాడు డిస్టర్బ్ చేయడానికి జాగ్రత్తగా ఉండాలి మనం, ఓకేనా? ఏంట్రా ఇలా వెళ్తే హైదరాబాద్ వస్తుందా? అలా వెళ్తే చెన్నై పోస్తుందిరా, దించెల్నా హైదరాబాద్ వస్తుంది. అవునరా, 10 గంటల బస్ అని వాడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంటి? మైండ్ పోయిందా? లాస్ట్ బస్ అయితే 1 గంటకు రా. దాని తర్వాత నువ్వు ఏమైనా మాట ఇచ్చావు వీడికి? దాని తర్వాత ఏంట్రా? అదే లాస్ట్ బస్సు. అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు ఖమ్మం. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు, దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది? ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? పాత బస్తీలో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. ఒరే, ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి ఆ అడ్రస్ నాకు తెలుసండి. ఏమండి మీ ఆవిడ తెలుసండి, ఒకసారి పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? అది అలాంటిదే, నా భయం అది కదా. ఏమండి అలా అనకూడదండి. సరే, నాకు ఈ మధ్య కొత్తగా పెళ్లి అయింది, ఏదో మరి పెళ్లి అయిన తర్వాత చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, ఫస్ట్ నైట్ అని ఒక కార్యక్రమం చేసుకోబోతున్నాడు. ఏంట్రా యూత్ ఎక్కువ మంది ఉన్నారు ఇటు పక్క, ఆ వెనకంతా స్టూడెంట్స్ ఏనా? మొత్తం స్టూడెంట్స్ ఏనా? ఏ కాలేజీ మంది?
అంతా ఒక కాలేజేనా సపరేట్ సపరేట్ అన్ని కాలేజీలు ఉన్నారా? ఓకేరా, నాకేం అర్థం కాలేదు. ఓకే, మొత్తానికి సరే. మరి ఈరోజు నా ఫస్ట్ నైట్, చాలా హడావిడిగా ఉన్నాను, ఏం చేయాలో. ఏంటి సార్ ఆ సౌండ్? ఏంటి డోర్ సౌండ్? ఓ, డోర్ సౌండా? తీసా సార్. గుర్తుపట్టారా? ఎవడరా నువ్వు సార్? చిందరుడు బీదాక చూడాలి సార్. ఎంత చూసినా ఇంతే ఉంటావు, ఏంట్రా చూసేది సార్? నేను ఎవరినో చెప్తే మీరు దిమ్మ తిరిగి షాక్ అవుతారు. ఎవరు? సేల్స్ మ్యాన్. దానికి ఎందుకు షాక్ అవుతారు సార్? నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఏంటది సార్? అది మీరు కొనకపోతే మీకు చికెన్ గునియా, మటన్ గునియా, టైఫాయిడ్ అన్ని వస్తాయి. ఏంటి నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ కొనకపోతే మాకు చికెన్ గునియా, మటన్ గునియా వస్తుందా? ఏంటి అది? దోమల మందు. దోమల మందా? ఒరే దోమ అంత లేవు, నువ్వు ఒకటి వచ్చి మాకు దోమల మందు అమ్మితే దానికి మీరు కొనకపోతే నేను ఏడుస్తా. సరే సరే కొంటాలే. ఏయ్, ఇక్కడ నేను జరుగుతున్న పని ఏంటి? నువ్వు ఎవరా నువ్వు? సార్ కొనండి సార్. సరే కొంటా చెప్పు, దాని ఉపయోగాలు ఏంటి చెప్పు సార్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెయ్యి సార్. ముందు అన్ని మూసి. ఏంటి? డోర్లు ఓపెన్ చేసి. ఏంట్రా? ప్యాకెట్ ఆ మూల ఈ మూల దొంగచాటిగా చూసి. ఎందుకు? దోమని చూడండి సార్ ఒకసారి. ఓకే, దోమని చూసి పచ్చకన ఒక దోమను పట్టండి. పట్టి పట్టి దాని నోరులో తెరిచి. దోమ నోరు తెరిచి మా మందు నా చోట్లు మూడు చుక్కలు పుచ్చు పుచ్చు పుచ్చుకనేయండి. ఏంట్రాది? మా మందు మూడు చుక్కలు దాని నోట్లో పుచ్చు పుచ్చు పుచ్చుకనేయండి. పుచ్చుకు పుచ్చు పుచ్చు పుచ్చుకల్ పుచ్చు పుచ్చు పుచ్చు. ఓకే, పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకని వేసాం. వేసిన తర్వాత గంట చెప్పిన నిల్చోండి. దేనికి నిల్చోండి సార్? ఆ గంట తర్వాత ఆ దోమ రక్తం ఎక్కుకొని అతి కిరాతకంగా క్రూరంగా చచ్చిపోద్ది. చావకపోతే? చచ్చిపోద్ది సార్. చావకపోతే? చావకపోతే? చావకపోతే ఏంటి? ఎలాగో నీ చేతిలోనే ఉందిగా పచ్చకలు విసికే చచ్చిపోద్ది. ఎవడరా నువ్వు? మీరేదో వ్యాపారాలు చేస్తారట కదా సార్, ఆయనకి చెప్పండి. అవి మీకు ఎంతవరకు నేను టీచర్ని తెలుసు. ఈ మధ్య బ్యాంకులో కూడా జాయిన్ అయ్యానండి, చాలా మందికి లోన్లు ఇచ్చాను. వాళ్ళ అభిమానం అలాంటిది సార్. ఎవడరా? నన్ను గుర్తుపట్టారా? ఎక్కడా సార్? కింద చూడండి. ఓ, కింద చూడారా? మీ దగ్గర 100,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. తీసుకున్నావు? మూడు వ్యాపారాలు చేశాను సార్. అయ్యో బాబాయ్, మూడు వ్యాపారాలే? ఎలాగొచ్చారా లాభాలు? డబుల్కి డబుల్ వచ్చినాయి సార్. డబుల్కి డబుల్? ఓ సూపర్. మొదటి వ్యాపారం నేను పూల వ్యాపారం చేశాను సార్. పువ్వుల వ్యాపారం చేసావా? అప్పు ఏ పువ్వులో చూసినా మీ ముఖం కనిపిస్తుంది. చామంతి పువ్వులో చూసినా మీ ముఖం కనిపిస్తుంది. వెండిపైన పువ్వులో చూసినా మీ ముఖం కనిపిస్తుంది. ఎర్ర పువ్వులో చూసినా మీ ముఖం కనిపిస్తుంది. ఎర్ర పువ్వు ఏంట్రా? అదే రోజు పువ్వులో చూసిన. రోజు పువ్వు? ఓకే ఓకే సార్. రెండో వ్యాపారం నేను విగ్రహాల వ్యాపారం చేశాను సార్. విగ్రహాల వ్యాపారం? వెరీ గుడ్. డబుల్కి డబుల్ వచ్చినాయి సార్. అవునా? ఏ విగ్రహాలు చూసినా మీ ముఖం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి పాలాభిషేకం చేస్తుంటే మీ ముఖం కనిపిస్తుంది. నీళ్ళాభిషేకం చేస్తుంటే మీ ముఖం కనిపిస్తుంది. దానికి బొట్టు పెడుతుంటే మీ ముఖం కనిపిస్తుంది. దానికి దండేస్తుంటే మీ ముఖం కనిపిస్తుంది. నువ్వేం చెప్పిన విగ్రహాలాగే ఉంటారు కదరా సార్. మూడో వ్యాపారం చాలా దీనికంటే డబుల్ డబుల్ కి వచ్చినాయి సార్ అమౌంట్. ఎక్కువ అమౌంట్ వచ్చిందా? ఎక్కువ అమౌంట్ వచ్చింది సార్. అన్ని లాభాలు వచ్చాయా? అన్ని లాభాలు వచ్చాయి సార్. అది మాత్రం చెప్పు. వద్దు సార్, మీరు ఫీల్ అవుతారు. నేను ఫీల్ అవ్వను చెప్పు సార్. నేను మూడో వ్యాపారం పందుల వ్యాపారం చేశాను సార్. ఏ పందులు చూసినా మీ ముఖం కనిపిస్తుంది. నిలిచిన పందిని చూసినా మీ ముఖం కనిపిస్తుంది. కూర్చున్న పందిని చూసినా మీ ముఖం కనిపిస్తుంది. ఆ పంది చుట్టూ కెళ్తుంటే మీ ముఖం కనిపిస్తుంది. అది డుర్రు కెళ్తుంటే మీ ముఖం కనిపిస్తుంది సార్. మొన్న మా పంది ఈడింది సార్. దానికి పుట్టిన పంది కూడా మీలాగే ఉంది. దాని పేరేం పెట్టారా? గణపతి పంది అని పెట్టిన సార్. డబ్బులు ఇచ్చానని మాత్రం ఎవరికి చెప్పకండి. ఓకే, నేను చెప్పినట్టే చేశారు కరెక్ట్ గా. ఎలా అనిపించింది మీ అందరికి? ఇంకా కావాలా? రెడీగా ఉంటారు స్టేజ్ పక్కనే, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మొత్తం.